ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. చాలా చూసావు కదా, నాకేం కాలేదు, ఇప్పటికైనా నేను నమ్ముతావా? అయినా నేనెందుకు బావయ్య గారిని చంపాలనుకుంటాను? బాబు తను ఏదో ఆవేశంలో మాట్లాడుతోంది, నువ్వేమీ బాధపడకయ్యా. నువ్వు కూడా ఏంటి నాన్నా వీణ్ణి ఓదారుస్తున్నావు? వీడి గురించి తెలుసు కదా నీకు. అమ్మా మీదన, నీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఇతనే లేకపోతే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు. నాకు సడన్గా గుండె నొప్పి వస్తే ఆ అబ్బాయి సిపిఆర్ చేశాడమ్మా. మామయ్య గారు, నేనేం గొప్ప పని చేయలేదు, సాటి మనిషికి సాయం చేశాను అంతే. మిథున, నేను మీకు మీ అక్కను దూరం చేశాను. కుటుంబంతో కలిసుంటేనే మనిషి జీవితానికి పరమార్థమని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. మిథున, ఇది నిజం, నన్ను నమ్ము. సినిమా స్టోరీ చెప్పినంత మాత్రేనా నేను నిన్ను నమ్ముతాననుకుంటున్నావా? ఏంటమ్మా మిథున ఇది, ఎవరో పరాయివాడైనా ఆ గౌతమ్ని మంచివాడని నమ్మిన నువ్వు, సొంత అల్లుడు మారాను అని చెప్తుంటే ఎందుకు నమ్మలేకపోతున్నా? అమ్మా అచ్చుకి ఏమన్నా తెలిసిందా తల్లి? లేదు నాన్న, పోలీసులు ఇంకా వెతుకుతున్నారంట. వెతకడం ఏంటి, అత్తయ్యకేమంది మావయ్య? అంతా నా కర్మ బాబు. ఎవరు మీ అత్తయ్యని కిడ్నాప్ చేశారు? ఎన్ని రోజులైనా తనెక్కడుందో కనిపెట్టలేకపోయాం. భయపడకండి మావయ్య, భగవంతుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడో అర్థమైంది. అత్తయ్యని నేను వెతుకుతాను, కనుక్కుంటాను. ఎక్కడున్నా సరే, ఎవరి దగ్గరున్నా సరే నేను అత్తయ్యను మీ దగ్గరకు చేరుస్తాను. చాలా థ్యాంక్స్ బాబు. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి మామయ్య. సుబ్బారాయుడు గారు, ముందు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి. మేడం, మీరు వస్తే మెడిసిన్స్ రాసిస్తాను. డాక్టర్, నేను వస్తాను. రండి. మిథున ఇక్కడే ఉండు. నువ్వు ఇతని పక్కూరు హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఎవరికి తెలియకూడదు. చాలా అదృష్టవంతుడివి నువ్వు, త్రుట్టిలో తప్పించుకున్నావు. సమయానికి ఆ మిథున వచ్చి కాపాడింది కాబట్టి బతికిపోయావు. నిన్ను ఎన్కౌంటర్ చేయాలనుకున్న విషయం బయటికి తెలిసిందో? ఈసారి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆయన అమ్మాయికి ఎంతో ధైర్యంరా, ఎన్కౌంటర్ ఆపడమే కాకుండా వీడియో తీస్తా, లైవ్లో టెలికాస్ట్ చేస్తానని సంపూర్ణ బెదిరిస్తుందా? నాకు కానీ తిక్కరేగిందా?
నిన్ను లాకప్ డెత్ చేసేయగలను, ఆమెను ఏమైనా చేయించగలను. ఇన్స్పెక్టర్, పవర్ చేతిలో ఉంది కదా అని ఏదైనా చెయ్యాలని అనుకోవద్దు. ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్ అయ్యుండి నన్ను చంపించాలని ప్రయత్నించారు. ఎందుకు మీరు నన్ను టార్గెట్ చేశారో, ఎందుకు నన్ను చంపాలనుకున్నారో, దీని వెనక ఎవరున్నారో అన్నీ కనుక్కుంటాను. అప్పుడు వాళ్ళని మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తాను. సీతాపతి, వీడికేం నోరులేస్తుంది? మీరు ఎన్కౌంటర్ చేయబోయారు, తప్పు చేయబోతూ అడ్డంగా దొరికిపోయారు. అతని దృష్టిలో దిగజారిపోయారు. అతను జైల్లో ఉన్నా దోషి మాత్రం మీరే. సర్లేండి, టైం అయిపోతుంది, కోర్టుకి తీసుకెళ్ళాలి. రే, నిన్ను నా నుండి ఆ అమ్మాయి కాపాడింది, కానీ కేసు బలంగా ఉంది. ఇప్పుడు జడ్జి గారి ముందు నిన్ను ఎవరు కాపాడతారో చూస్తా. ఆరాధ్య, బాగున్నావా తల్లి? ఆరాధ్య, ఎలా ఉన్నావమ్మా? తప్పిపోయావంట కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా వెళ్ళొచ్చా? నీకోసమే తిరుగుతూ తప్పిపోయాను డాడీ. అయ్యో, అవునా? ఏంటమ్మా ఇలా అయిపోయావు? అయినా ఎలా వచ్చావు ఇక్కడికి? అసలు నీతో పాటు ఎవరు? నీకోసమే తిరుగుతూ తప్పిపోయాను డాడీ. అయ్యో, అవునా? ఏంటమ్మా ఇలా అయిపోయావు? అయినా ఎలా వచ్చావు ఇక్కడికి? అసలు నీతో పాటు ఎవరు వచ్చారు? రేయ్, ఆపండి. ఇది స్టేషన్ అనుకున్నారా, లేకపోతే డ్రామా స్టేజ్ అనుకున్నారా? ఇద్దరు తెగ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎవర్రా ఇప్పుడు దాన్ని లోపలికి పంపించింది? కానిస్టేబుల్స్, సార్ దీన్ని బయటకు తోసేయండి. వద్దు సార్. వద్దు, అమ్మా రమ్మని చెప్తున్నా కదా. సార్, సార్ ఆగండి సార్. అమ్మ వదలండి. ఆరాధ్య, మేడం మీరా? నమస్తే మేడం. మీరు ఇలా వచ్చారేంటి? పాప నా మనవరాలు. అవునా మేడం, మీ మనవరాలా? సారీ మేడం. డాడీ, అమ్మమ్మ. నమస్తే అండి. నమస్తే బాబు. నువ్వు నా కూతురు, నా మనవరాలు. ఏ పండక్కో పబ్బానికో ఇంటికొస్తారని ఎంతగానో ఎదురు చూశాను. కానీ నిన్ను మొదటిసారి కలుసుకోవడానికి నేనిలా స్టేషన్కి వస్తానని అనుకోలేదు. నిన్నటువంటి పరిస్థితుల్లో చూడటం నా దురదృష్టం. అత్తయ్య గారు, నేను ఈ పరిస్థితిలో ఉన్నట్టు ప్రియా నీ గురించి చెప్పిందయ్యా. మీ మామయ్య గారు అనుకుంటున్నట్టు నా కూతురు చావుకి నువ్వు కారణమయ్యుండవు. నీ వ్యక్తిత్వం చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని నా నమ్మకం. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు.